ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో లైంగిక వేధింపుల ఘటన మరోసారి బయటపడింది. కోచ్ ముసుగు వేసుకున్న ఓ కీచకుడు మహిళా క్రికెటర్లందు దారుణంగా వేధిస్తున్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ కు అనుబంధంగా ఉన్న ప్రొద్దుటూరు సబ్ సెంటర్ లో ఓ కోచ్ ప్రవర్తన అసోసియేషన్ కే తలవంపులు తెస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అమ్మాయిల్ని కోచ్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బాధితురాలు మహిళా కోచ్ కి చెప్పుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరు సబ్ సెంటర్ లో అరాచకంపై ఆ లేడీ కోచ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. 10 రోజులు దాటినా ఇంతవరకు దీనిపై విచారణ లేదు, చర్యలు లేవు. అసోసియేషన్ పెద్దలు ఈ విషయంపై స్పందించకపోవడంతో బాధిత అమ్మాయిలు TV5 ను ఆశ్రయించారు. తాము ఎదుర్కొంటున్న టార్చర్ ను వివరించి కన్నీరు పెట్టుకున్నారు. లైంగిక వేధింపుల ఘటనపై మహిళా కోచ్ ను కలిసి మాట్లాడితే అదంతా నిజమేనని చెప్పుకొచ్చారు. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే పై వాళ్లకు నివేదించానని ఇప్పటి వరకు చర్యలు లేవని అన్నారు. ఎన్నో ఆశలతో ఆటలతో రాణించాలనే పట్టుదలతో ట్రైనింగ్ కోసం వస్తే ఇక్కడ కోచ్ రూపంలోనే కీచకులు బాటు వేసి ఉండటం, అసోసియేషన్ పెద్దలు దీన్ని సీరియస్ గా తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మహిళల్ని ప్రోత్సహించడం, వారికి భరోసా కల్పించడంలో ఎందుకింత వైఫల్యం అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా ACA యాక్షన్ లోకి దిగి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రమణారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. రమణారెడ్డి, అసలు ఏం జరిగింది? కవిత, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అభినవ కీచకుల భాగోతం బయటపడింది. పూర్తిగా కూడా జిల్లా క్రికెట్ అసోసియేషన్ అనుబంధంలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు లో పూర్తిగా కూడా ఈ కోచు కీచుకొని అవతారం ఎత్తినటువంటి క్రమం ఉంది. ఎంతో కెరీర్ ను డిజైన్ చేసుకుని ఉన్నత స్థానాలకు ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సినటువంటిది బాలబాలికల పైన కూడా ఈ కీచకుడు పూర్తిగా కూడా లైంగిక వేధింపులకు తెగబడ్డటువంటి క్రమం ఉంది. పూర్తిగా కూడా ఈ హరాస్మెంట్ దాదాపుగా 3 దశల్లో జరిగిందని బాధితులు వాపోతున్నటువంటి క్రమం ఉంది. 3 దఫాలుగా లైంగికంగా మమ్మల్ని వేధించాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహిళా కోచ్ కు బాధిత బాలికలు అయితే మొరపెట్టుకున్నారు. వారి మొర ఆలకించినటువంటి ఆ మహిళా కోచ్ అయితే పూర్తిగా ACA ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు చెందినటువంటి పెద్దలకు కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చి 10 రోజులు ముగుస్తున్నా కూడా పూర్తిగా కూడా సదరు వ్యక్తి పైన కూడా చర్యలకు ఉపక్రమించినటువంటి దాఖలాలు లేవంటూ కూడా TV5 వాళ్ళు వారి బాధను షేర్ చేసుకుంటున్నటువంటి క్రమం ఉంది. పూర్తిగా కూడా పొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్ లో ఓ కార్నర్ లో ఉన్నటువంటి ఈ క్రికెట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి నెట్ ఏదైందో అక్కడే పూర్తిగా కూడా ఈ బాలికల పైన కూడా సదరు కోచు వికృత చర్యలకు దిగాడు. విస్తృత చర్యలకు దిగి పూర్తిగా కూడా లైంగికంగా వేధించాడంటూ ఆ మహిళా కోచ్ను కలిసి విన్నవించుకున్నటువంటి ఆ బాలికకు న్యాయం అయితే జరగలేదు. పూర్తిగా ఆ బాలికలకు సంబంధించి న్యాయం జరగాలని పెద్ద ఎత్తున కూడా ఆ మహిళా కోచ్ సదరు పెద్దలకు ఫిర్యాదు చేసిన ఆ ఫిర్యాదు బుట్ట దాఖలు చేశారు. పూర్తిగా కూడా అధికారి బలంతోనే సదరు కోచ్ వ్యవహరిస్తున్నాడు. కనుక ఈ ఏదైతే హరాస్మెంట్ ఉందో ఈ హరాస్మెంట్ కి సంబంధించినటువంటి చర్యలకు ఆ ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి పై అధికారులు అయితే వీరిని చర్యలు గైకొనేటువంటి విధానం అయితే కనబడట్లేదు. దీనికి సంబంధించి TV5 కు సమాచారం ఇచ్చగా మహిళా కోచ్ దగ్గరికి వెళ్ళి ఆ వివరణ కోరింది. పూర్తిగా వివరణలో పూర్తిగా జరిగింది వాస్తవమే. ఇప్పటికీ 10 రోజులు గడుస్తున్నా కూడా పైనుంచి ఎటువంటి ఆదేశాలు రావు. ఇటువంటి కీచకులకు సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిరోధించాల్సినటువంటి ఆ ఉన్నత వర్గాలు పూర్తిగా కూడా నిమ్మక నీరెట్టినటువంటి క్రమం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా నిన్నటి రోజున కూడా ఈ విషయం తెలిసింది. పేరెంట్స్ హుటా హుటిన కూడా మహిళా కోచ్ను కలిసి జరిగినటువంటి పరిణామ క్రమం ఏదైతుందో వాటిపైన ఆరాధించినటువంటి క్రమం ఉంది. ఇప్పటికీ మేల్కొన్నటువంటి ఆ ACA బోర్డుకు సంబంధించినటువంటి పెద్దలు గత రాత్రి నుంచి క్రియాశీలకంగా ముందుకొచ్చినట్టుగా ఆ విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. సదరు కోచ్ పై పూర్తిగా కూడా వెట్టుపడే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. థ్యాంక్ యూ రమణారెడ్డి.